పోతున్న సినిమా కానివ్వండి, శ్రమతో కూడుకున్నది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే పీరియడ్ మళ్ళీ క్రియేట్ చేయాలి, ఆ ఘటనలకు సంబంధించిన వివరాలని ఎంత బ్యాలెన్స్డ్గా మనం చూపిస్తామనేది కావాలి, ఎక్కడ కాంట్రవర్సీ అవుతుందో అనేది కూడా ఉంటుంది. వీటన్నిటినీ తట్టుకుని అసలు కమ్యూనిస్టులు కలిసి ఆర్ఎస్ఎస్ సినిమా తీస్తున్నారంటేనే కాంట్రవర్సీ. ఇందాక భరద్వాజ్ గారు మొదలెట్టేశారు కాబట్టి పర్లేదు, కాంట్రవర్సీ కూడా ఈ మధ్యకాలంలో సినిమాలకు పనికొస్తాయి కాబట్టి దీన్ని కూడా ఒక కాంట్రవర్సీ అనుకున్న తప్పులేదు. ఈ సినిమా కనీసం దాన్ని చూడడానికి దోహదపడితే అంతకుమించి ఇంకోటి లేదు అనుకుంటున్నాను నేను కూడాను. వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమాకు ఆల్ ది బెస్ట్ నేను కూడా చెప్తూ, నేను కూడా ఇందులో కొంత భాగం అంటే ఒక ఎగ్జిక్యూట్ చేయడంలో భాగంగా ఉంటున్నాను ఈ సినిమాలో. ఎందుకంటే ఐ ఆల్సో బిలీవ్ దట్ అసలు జరిగింది ఏంటో తెలియకుండా అందరం మనం మన అభిప్రాయాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము. ఏం జరిగింది, ఎలా జరిగింది అనే ఒక దృక్కోణంతో పాటు ఎలాంటి భావజాలాలు ఉన్నాయి, దాని వెనకాల ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అనేది అందరికీ తెలియాలి. అప్పుడే ఒక ఇన్ఫార్మ్డ్ ఒపీనియన్ అవుతుంది అనే నమ్మకం నాకు ఉంది కాబట్టి ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, కన్నుకుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నిర్మాత దర్శకుల తరఫున నా తరఫున, మీడియా మిత్రులకి ధన్యవాదాలు.